న్యూస్. ఏపీలో 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన రిలీజ్ అయింది. మార్చి 18 నుంచి 30 వరకు 10th పరీక్షలు ఉండబోతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్ సమయం. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఎగ్జామ్స్ కి సమయం కేటాయించారు. ఎన్నికల కారణంగా ముందుగానే పరీక్షలు పెడుతున్నామని చెప్పారు మంత్రి బొత్స. ఏపీలో ఎన్నికల కారణంగా మార్చిలోనే 10th ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. 10th ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సాధారణంగా ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ ఈ ఏడాది సాధారణ ఎన్నికలున్న కారణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకోసమే ముందుగానే పరీక్షలు జరపాలని నిర్ణయించినట్లుగా చెప్పారు బొత్స. 10th ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. అలాగే మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చి నెలలో, ఎందుకంటే ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని 10-2 ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడు సంవత్సరం అయితే ఫస్ట్ ఇదైతే 5,29,000 మంది, అదే 2వ సంవత్సరం అయితే 4,76,000 మంది విద్యార్థులు, అంటే సుమారు రెండు కలిపి 10 లక్షలు. అలాగే 10th క్లాస్ అయితే 6 లక్షల మంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ తీరీ వచ్చి 1వ తేదీ నుంచి 20 వరకు జరుగుతాయి. 1వ నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా 15 అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 3 అవర్స్ ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, శనివారాలు ఏవైతే ఉన్నాయో, పండుగలు అవి పబ్లిక్ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు. ఆ రోజుల్లో